Shalom. Good evening. Prapanchamlo Yetaina Vigraham Yedi Anedi Rozu Manayoka Subject Archaeological Test Nundi is subject Yipudu Tiskot Vanedi Jerigindi Prapanchamlo Kala Yetaina Vigraham Yedi Adi Kristu Purvam 605వ సంవత్సరం పశ్చిమాసియాలోని బాబిలోనియా సామ్రాజ్యానికి నెబోపోలసర్ చక్రవర్తి తన చుట్టుపక్కల ఉన్న రాజ్యాలను జయించి 120 సంస్థానాలను తన సామ్రాజ్యంలో కలుపుకొని పర్షియన్ సామ్రాజ్యం చేతిలో ఓడిపోయింది. బెబిలోన్ సామ్రాజ్యం ఎంతో వైభవంగా విరాజిల్లింది, కానీ పర్షియన్ సామ్రాజ్యం యొక్క చేతిలో అది ఓడిపోయింది. ఇంచుమించుగా 200 సంవత్సరాలు బాబిలోనియా విరాజిల్లింది. నెబుకద్నెజర్ అంటే నెబోపోలసర్ యొక్క కుమారుడు నెబుకద్నెజర్ యొక్క వికృత చేష్టల వల్ల అతని సామ్రాజ్యం క్షీణించిపోయింది. ఈ విషయాలు తెలియాలంటే మీకు డానియల్ గ్రంథంలోకి వెళ్ళాలి. ద బుక్ ఆఫ్ డానియల్, డానియల్ గ్రంథంలో చదివితే ఆ విషయాలన్నీ కూడా మీకు అర్థమవుతాయి. హ్యాంగింగ్ గార్డెన్స్, వేలాడే తోటలు, ఇతని నిర్మాణమే నెబుకద్నెజర్ యొక్క నిర్మాణం హ్యాంగింగ్ గార్డెన్స్. తన పేరు ప్రఖ్యాతుల కొరకు దురమైదానమందు తన యొక్క స్వరూపంలో లేక తన యొక్క స్వరూపాన్ని 120 సంస్థానాలలోని ప్రజలు, సైన్యాధిపతులు, రాజులు, సామంతులు వాళ్ళందరూ కూడా మ్రొక్కాలని తాని దేవుణ్ణని ప్రకటించుకొని 90 అడుగుల ఎత్తైన అలాగే 9 అడుగుల వెడల్పు కలిగిన బంగారు విగ్రహాన్ని చేయించుకున్నాడు. చేయించుకొని ద్వారా మైదానంలో పెట్టి దానికి నిత్యం పూజలు, భజనలు మొదలైన కార్యక్రమాలు జరగాలని నెబుకద్నెజర్ ఆజ్ఞాపించాడు. ప్రపంచంలోకెల్లా ఇదే అత్యంత పెద్ద విగ్రహం. ఇది బంగారు విగ్రహం, బంగారంతో చేయబడిన విగ్రహం. ఎన్ని టన్నులో నా దగ్గర అయితే లెక్కలు లేదు, కానీ మొత్తానికి బంగారపు విగ్రహం ఇది. అయితే ప్రస్తుతం మన ఇండియాలోని నర్మదా నది ఒడ్డున ప్రతిష్ఠించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం 182 మీటర్ల ఎత్తు కలిగినది. అంటే 600 అడుగుల ఎత్తు ఉన్నది. అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క విగ్రహం రాతి కట్టడం కానీ నెబుకద్నెజర్ యొక్క విగ్రహం బంగారు విగ్రహం. ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే చాలా విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. చారిత్రాత్మకంగా చాలా ఉన్నాయి విగ్రహాలు. చాలా దేశాల్లో పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి. వాటిలో కొద్దిగా చరిత్రలో పేర్కొన్నది 1876వ సంవత్సరంలో నిర్మించబడిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. రెండవది 1922వ సంవత్సరంలో స్థాపించిన క్రైస్ట్ ద రిడీమర్, యేసే విమోచకుడు అనే క్రైస్ట్ ద రిడీమర్ అనే ఈ స్టాచ్యూ అతి ప్రాముఖ్యమైనవి. నేడు మన ఇండియాలో సెప్టెంబర్ నెలలో ఈ గణేష్ యొక్క ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా,
వినాయక చవితి అంటాం మనం. వాటి కొరకు కొన్ని కోట్ల గణేశుని విగ్రహాలు తయారవుతూ ఉంటాయి. పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం కూడా హైదరాబాదులో మాదాపూరు, కొండపూరు, మియాపూరు, ఇంకా ఏవో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ ప్రపంచంలో కల్లా ఎత్తైన గణేశుని యొక్క విగ్రహాలు పెడుతున్నారు. ఇది గిన్నీస్ రికార్డు చెయ్యాలి అని చెబుతూ ఉన్నారు. 50 అడుగులు ఎత్తైన గణేశుని యొక్క విగ్రహం పెట్టారు హైదరాబాద్లో. ఇది ప్రపంచంలోకెల్లా ఎత్తైన విగ్రహం అని హైదరాబాద్ ప్రకటించింది. కానీ మొన్న వార్తల్లో హైదరాబాద్ యొక్క విగ్రహం కంటే కూడా గాజువాకలోని యొక్క విగ్రహం 89 అడుగుల ఎత్తైన విగ్రహం నిలబెట్టారు. 89 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని అంటే హైదరాబాద్ యొక్క గణేశుని విగ్రహం కంటే కూడా 39 అడుగుల ఎత్తైన విగ్రహం గాజువాక విగ్రహం. ఈ విగ్రహాల గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది మనం అంటే, సరే అవన్నీ కూడా పర్మనెంట్గా ఉంటున్నాయి. ఈ విగ్రహాన్ని ఇది మియాపూర్ కానీ మాదాపూర్ కానీ మియా ఏదో హైదరాబాద్లో ఉన్న ఏ విగ్రహమైన ఎత్తైన విగ్రహాలు, చరిత్రాత్మకమైన విగ్రహాలు, లేదా గాజువాకలోని ఎత్తైన విగ్రహాలు, ఇవన్నీ పర్మనెంట్గా ఉంచకుండా చెరువులలో లేక కాలువలో లేక నదులలో ఎందుకు ముంచేస్తున్నారు, ముంచేయడం ఎందుకు అంటే నిమజ్జనం చేయవలసిన అవసరత ఏమొచ్చింది, కారణమేంటి, ఎందుకు విగ్రహాలు తీసుకువెళ్ళి మళ్ళీ నదుల్లో కాలువల్లో ముంచేస్తున్నారు అని నేను అడుగుతున్నా. ఇది నాకు వచ్చిన ఆలోచన అన్నమాట. ఎందుకు విగ్రహాలు చేస్తున్నారు, 9 రోజులు, 5 రోజులు, 3 రోజులు దానికి పండగ చేస్తున్నారు, తర్వాత ఊరికింపుతో తీసుకువెళ్ళి దాన్ని నీళ్ళలో కలిపేస్తున్నారు, కలపవలసిన అవసరత ఏంటి? దేశంలో అనేకమైన చోట్ల గణేశుని యొక్క దేవాలయాలు లేక గుడులు ఉండగా ఉత్సవ కాలంలో మట్టి విగ్రహాలను చేయించి ఈ 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు అక్కడ పండగను నిర్వర్తించి తర్వాత ఈ గణేశుని యొక్క విగ్రహాలను డిస్ట్రాయ్ చేయడం, లేకపోతే కండమ్నేషన్ చేయడం, రిమూవ్ చేయటం ఎందుకు అని అడుగుతున్నా. ఎందుకు డిస్ట్రాయ్ చేయాలి, చేయవలసిన అవసరత ఏముంది అని నేను హిందూ సహోదరుల్ని అడుగుతున్నాను. నాకు అసలు ఆ విషయాలు ఎందుకు నదుల్లో కాలంలో చెరువుల్లో పడేస్తున్నారు అనేది నాకు తెలియదు, అందుకని నేను అడుగుతున్నాను. ఈ ప్రశ్నకు ఎవరైనా మైథాలజీ తెలిసిన వాళ్ళు, పురాణ గ్రంథాల నుంచి చెప్పాలి ఈ విషయాలు తెలిసిన వారు ఎవరైనా సరే సమాధానం చెప్పవలసిందిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. షలోం. మళ్ళా తిరిగి మరింత వివరాలతో రేపు మళ్ళీ కలుసుకుందాం. షలోం. ప్రొఫెసర్ కైల డానియల్, రబీ టుడే. షలోం.